కోసం ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మహాపరిశుద్ధుడు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన మనకి వందనాలు స్థుతి స్తోత్రాలు ప్రభ తండ్రి ముందుగా నిన్ను పాటల ద్వారా మహింపరచున్నాం ప్రభా తండ్రి ఇప్పుడు వర్తమానం చెప్పవచ్చుండగా ప్రభ మీరుండి మాట్లాడమని అడుచున్నాం ప్రభ నిలబడ్డప్పుడు మీరు కాదు మాట్లాడేది నేనని చెప్పి ఉన్నాం ప్రభా ఏ విషయాలు మాట్లాడో క్రొత్త విషయాలు అమూల్య మనుష్యాలు మా నోటిని బోరగా వాడుకొని తండి మీరు మాత్రమే మాట్లాడమని ఎన్న ప్రతి ఒక్క వాక్యము ఎన్న బిడ్డలు వాళ్ళు హృదయమనే పలకం మీద వ్రాసుకోవడానికి కృపజించమని నదులడైన యేసుక్రీస్తువన్నా నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండి హా మెన్ స్త్రీల సమాజం ఈరోజు ఈ మనం చెప్పుకొంచున్నా చాలా శ్రద్ధగా అందరూ గాలు చేయకుండా వినాలి ఎందుకనక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము మనం వాస్తవంగా ఈ భూలోకంలో జీవించాలంటే మనకి ధనము కావాలి ధనం లేకపోతే దేనికి మనము పనికిరాము ప్రతి ఒక్క విషయంలో మనము ఆహారం కొనుక్కోవాలన్నా వస్త్రాలు కొనుక్కోవాలన్నా ప్రతిదానికి డబ్బు అనేది ప్రతిదానికి అవసరమే డబ్బుని అందుకని ఏమన్నారు ఎం విటమిన్ అన్నారు అది ఒక విటమిన్ లాంటిది అనమాట డబ్బు మనకి రక్తం ఎంత ముఖ్యమో మనం జీవించాలంటే అలాగే డబ్బు కూడా అలాగే ముఖ్యం ఈ ఎమ్ విటమిన్ అనేది లేకపోతే మనం సమాజంలో దేనికి కూడా రాణించలేము పేదవాణి జ్ఞానము తృణీకరింపబడినని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది అందుకని అప్పట్లో దేవుడు సలో ప్రార్థన చేశాడు ప్రభా నాకు జ్ఞానం కావాలి ప్రభా ఈ పరిపాలన చేయాలంటే నేను జ్ఞానం కావాలి ప్రభా నా జ్ఞానాన్ని ప్రభుని సలోను ఎంతగానో దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేశాడు అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నేసుక్రీస్తు వారు ఏమన్నా అంటే అయ్యా నీకు జ్ఞానం మాత్రమే సరిపోదు కొంత ధనం కూడా కావాలి నీకు అని ప్రభు నేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు ధనం కావాలయ్యా అని చెప్పినప్పుడు ఆయనకి జ్ఞానంతో పాటు ధనాన్ని కూడా ఇచ్చాడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన దరిద్రుడిగా ఈ భూలోకానికి వచ్చాడు మనల్ని ధనవంతులు చేయాలని మనం అనుకుంటాము మనం ఎంతో కష్టపడితే కానీ మనం ధనాన్ని సంపాదించుకోలేము లేకపోతే మనం గొప్పవాళ్ళం కాలేమని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం మనం ఎన్నో రకరకాలుగా వ్యాపారం చేస్తాము పని పొలం వేస్తాము రకరకాల బిజినెస్లు చేస్తాము షాపులు పెడతాము ఎన్నో ప్రయత్నాలు చేస్తాము ఎందుకంటే మనం ధనవంతులు కావాలి ఈ భూలోకంలో జీవించాలంటే కొంత ధనం కావాలి మనం గృహం కట్టుకోవాలంటే ధనం కావాలి సమస్తం మొత్తం ఏటు జడ్డు ధనం మీద మనం నడుస్తున్నాం కాబట్టి ధనం లేకపోతే దేనికి చల్లము ఇదివరకు బియ్యం ఎంత కేజీ పది రూపాయలకి ఇచ్చారు ఇప్పుడు బియ్యం కొనాలంటే అరవై డెబ్బై రూపాయలు అండి అందుకని మనం జీవించాలంటే ప్రతి ఒక్క వస్తువు కొనుక్కోవాలంటే ధనం ఎంతో ముఖ్యం కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు మనమేమో అవసరం అంటున్నాము ఈ లోక సంబంధంగా ప్రభు అయిన వారు భూలోక పరలోక సంబంధంగా మాట్లాడుతున్నాడు ఈ వాక్యం అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండిద్ది ఈ భూలోకంలోనేమో మనకు ధనం చాలా ముఖ్యం పరలోకంలో ధనంతో మనకు సంబంధం లేనే లేదు మనము ఎవరి మీద ఆధారపడపాలంటే ధనాన్ని ఇచ్చే ఏసఐ మీద ఆధారపడాలి కీర్తనలో మాట ఉంది ధనం మన దగ్గ మన దగ్గర ఉండిద్దా అది ఎప్పుడు దక్ సామెతలు ఇరవై మూడు నాలుగు చూడండి సామెతలు సామెతల గ్రంథం ఇరవై మూడు నాలుగు ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయం కలిగిన కలిగినడలా దాన్ని విడిచిపెట్టము నీకు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను చూసారా సామెతలు ఇరవై మూడు నాలుగులో ఏముందో తెలుసా ఐదో వచ్చిన చివరిలో ఉంది సిరి మనకు వచ్చినట్టే వచ్చిదంట ధనము కానీ అది మన దగ్గర నిలిచి ఎప్పుడు ఉండదంట అది రెక్కలు ధరించి పక్షిరాజులకు పైకి ఎగిరిపోయిందంట అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు ఏం అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము ధనాన్ని ఆశించి తమ్మును తామే పొడుచుకొని కొంతమంది చనిపోయారు పరిశుద్ధ గ్రంథంలోని ఉదాహరణకి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకుందాము వాళ్ళు భార్యాభర్తలు అపస్తుల కార్యం ఐదు అధ్యయంలో అననయ సఫీర్ అని ఇద్దరు భార్యాభర్తలు అన్నారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పొలాన్ని అమ్ముకున్నారు వాళ్ళ పొలాన్ని అమ్ముకొని వాళ్ళు ఏమని వాగ్దానం చేశారు అప్పుడు కాలంలో మన సేవకులు ఎలాగ ఉన్నారో అప్పట్లో బోధకులు కూడా ఉన్నారు పేతురు అని యహోన్ అని ఎలియాజర్ అని రకరకాలు సేవ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర వీళ్ళు ఏమన్నారు అపోస్తుల పాదాల దగ్గర మా పొలం ఎంత అయితే అమ్మేమో అంత మీ పాదాల దగ్గర పెడతామని చెప్పారు భార్యాభర్త చెప్పి అమ్మిన తర్వాత వాళ్ళకి ధనాన్ని చూడంగానే ఏం పుట్టింది వాళ్ళకి ఇవ్వాలనే బుద్ధి పుట్టల కొంత దాచుకుందాము కొంత ఇద్దామని వాళ్ళ భార్య ఇద్దరు అననీయ చెప్పారు అనుకున్నారు భర్త తీసుకొచ్చాడు పరిస్ బోధకుడు అడిగాడు నీకు ఎంత ధనం వచ్చింది పొలం అమ్మితే అని అడిగినప్పుడు గారు అనుకోండి ఉదాహరణ మీకు అర్థం కావాలంటే ఇప్పుడు పురుషోత్తం గారు ఉన్నాడు పాషగారు దగ్గరికి నేను పొలం అమ్మి నా డబ్బు మొత్తం తీసుకొస్తానని నేను చెప్పాను చెప్పినప్పుడు నాకేం కలిగింది ఒక కోటి రూపాయలు చూడంగానే వా ఇంత డబ్బు నేను పురుషోత్తం గారి పాదాల దగ్గర పెట్టాలా అని ఒక యాభై లక్షలు దాచుకొని ఒక యాభై లక్షలే తీసుకొచ్చా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పురుషోత్తం గారికి బయలుపరిచాడు బయలుపరిచి అమ్మ నీ పొలం అమ్మిది ఇంతేనమ్మా సపీరా అని అడిగాడు అవును ప్రభు అని అబద్ధం ఆడారు ఎప్పుడైతే మనం అబద్ధం ఆడతామో పరిశుద్ధాత్మ దేవుడు బోధకులకి బయలుపరుస్తాడు వాళ్ళు సేవకులు మనకి పరిశుద్ధతో నడిపింపబడి వర్తమానం చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళకి దేవుడు పరిశుద్ధ దేవుడు బయలుపరుస్తాడు ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో వాళ్ళు గద్దిస్తారు మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తారు ప్రేమించే మనల్ని గద్దిస్తారు కానీ వాళ్ళకి ఏరే ఉద్దేశం ఏమన్నది వాళ్ళు మనకి మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో పొమ్మని చెబుతారు అబద్ధం ఆడింది అప్పుడు దేవుడు బయలుపరిచాడు వీళ్ళు అబద్దపడుతున్నారు వీళ్ళు పొలం ఎక్కువగా నమ్మారు తక్కువగా చదువుతున్నారని అని చెప్పినప్పుడు అక్కడే వాళ్ళు ప్రాణాలు ఇడిచారు భార్యాభర్తలు ఇద్దరు అబద్ధం పడారు అననీయ సపేరా ధనాన్ని నమ్ముకన్నారు ధనాన్ని నమ్ముకొని తమ్ము తామే పడుచుకొని చనిపోయారు ధనాన్ని ఆశ్రించడం కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలని పరిశుద్ధ గ్రంథంలో ఉంది ధనాన్ని నమ్ముకున్నారు వాళ్ళ ప్రాణాన్నే పోగొట్టుకున్నారు అందుకని ధనం శాశ్వతం కాదు అది పక్షి రాజులాగా రెక్కలు ధరించి ఆకాశం కంటే ఉన్నతమైన ఎత్తుకు అది వెళ్ళిపోయింది అందుకని ఎప్పుడైనా మనిషి ఒకే రీతిగా ఒకే మార్గంలో నడుస్తున్నప్పుడు ముందు నీ నీకు ఈ ధనం రావాలంటే ముందు నీకు భయం ఉండాలి యహో వయందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలైన సరే నిరీక్షణత ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు ఎలా దీవిస్తాడంటే ముందు నీలో ఓర్పు చూస్తాడు సహనాన్ని చూస్తాడు నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉన్నావో ఎంత కన్నీటి ప్రార్థన చేస్తున్నావో నువ్వు ఎలా ప్రార్థనకెళ్తున్నావో నీ నడబడికి ఎట్టుందో అవి మొత్తం దేవుడు పరిశీలించి చూస్తూ ఉంటాడు చూస్తూ ఉన్నప్పుడు నా బిడ్డ ఇరవై సంవత్సరాల నుంచి నిజాయితీగా ఉంది దేవుని సేవలో భయభక్తులు కలిగి ఉంది నా బిడ్డని ఇంకా కష్టపెట్టకూడదని ఏసే ఏం చేస్తాడు ఆయన ఆశీర్వాదాలు ఇవ్వటం మొదలు పెడతాడు యహోర్సు భర్త ఒకటా అధ్యాయము పదహారవ అత్యంలో ఒక మాట ఉంది ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప ఎంబడి కృపని పొందుతున్నాం ఎవరి దగ్గర నుంచి ఆయన పరిపూర్ణత ఎంతో ఉన్నతమైనది ఆకాశంలో ప్రభు నే మన కోసం ఎంతో ధనాన్ని దాశ ఉంచాడు ఆ ధనం మనం పొందాలంటే ముందు మన దగ్గర పరిపూర్ణమైన విశ్వాసం కావాలి పరిపూర్ణమైన నడవడికి కావాలి పరిపూర్ణమైన బిడ్డలుగా మనం ఎప్పుడైతే పరిశుద్ధ గ్రం పరిశుద్ధ ఆలయంలో నివసించగలుగుతామో అప్పుడు మనకి ఆయన దీవెన్లో ఒక దీవిన తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి దేవుడు ధీమల్ని మొదలు మొదలుపెట్టాడంటే ఆ ధీమలు ఎప్పటికీ తొలగిపోవు ఆ ధీమలు ఎలా ఉంటాయి అంటే ఇసుక రేణువుల కంటే గొప్ప ఇసుక రేణువులు అంటే ఇసుకని మనము లెక్కించగలమా ఒక్కొక్క పొలుకు తీసుకొని ఇసుకని లెక్కించగలమా లెక్కించలేము అంతకంటే ఉన్నతంగా దేవుడు దీములు మనకిస్తాడు ఎప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి నమ్మకంగా విశ్వాసంగా దేవుని భయం కలిగి ఉన్నప్పుడు ఇసుక రేణువుల కంటే స్థారంగా ఆయన దీవిస్తాడు అదేవిధంగా ఆకాశ నక్షత్రాల కంటే ఆయన ఎక్కువగా దీవిస్తాడు ఆకాశలో నక్షత్రాలు మనం లెక్కించలేం అవి ఎన్నో ఉంటాయి మనం లెక్కించలేం అదేవిధంగా మనము ధనాన్ని నమ్ముకోకూడదు ముందు ధనాన్ని ఇచ్చే ఏ సైని మీద ఆధారపడ్డప్పుడు ఈ దీవులన్నీ ఒక దీవిన తర్వాత ఒక దీని తర్వాత దేవుడు ఇస్తానే ఉంటాడు కానీ ఈట మొదలు పెట్టినాక ఆ దేవులు ఎప్పుడు వెనక్కి తీసుకోడు దేవుడు నీ ఎందుకంటే నువ్వు ఇరవై సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేసేవు కదా కన్నీటితో నీవు అంగలార్చావు కదా నాకు పేదరికంలో ఉన్నాం ప్రభా గృహం కట్టుకోవాలి ప్రభా నా బిడ్డలకు వివాహం చేయాలి ప్రభా అయ్యా నా బిడ్డలకు ఉద్యోగం రాలేదు ప్రభా ఉద్యోగం కావాలన్నా కూడా ఈ రోజుల్లో ఏమడుతున్నారు కొంత ధనం అడుగుతున్నారు ముందు రెండు లక్షలు కట్టమ్మా ఇంజనీరింగ్ దాండి నీ బిడ్డ జాబ్ ఇస్తాము తర్వాత జాబులు కట్ చేసుకుంటాము అని కూడా అడుగుతున్నారు ప్రతి దానికి డబ్బు అనేది చాలా ముఖ్యంగా అని కానీ దాని మీద ఆధారపడి మనము ఆశ పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో జీవించకూడదు అవసరాలకే వాడుకోవాలి వాస్తవంగా ఎంత డబ్బు ఉంటాము అది ఎన్ని చేతులు మారిద్ది అంటే అసలు దాన్ని మనం చెప్పలేము నా దగ్గర ఉండిద్ది నీ దగ్గర ఉండిది ఇంకోళ్ళ దగ్గర ఉండిది అది ఆ వంద రూపాయల కానీ పది రూపాయలు కానీ మారుతానే ఉండిద్ది ఎంతమంది దగ్గర నుంచి మారతా మారతా మన దగ్గరికి వస్తుంది కరోనా ఎట్టొచ్చిందో తెలుసా ముందు డబ్బు ద్వారా వచ్చింది ఎందుకంటే ఏ దేశాల నుంచి ఏ దేశాలకు వస్తుందో మనకు తెలియదు లారీల్లో ఉన్న వ్యక్తుల ద్వారా డబ్బు వచ్చింది ఎందుకంటే చేతులు మారతా వచ్చింది కాబట్టి కరోనా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ధనంతో కూడా కరోనా వచ్చింది ఎందుకంటే ఆ డబ్బులు కరోనా ఉన్న వ్యక్తి పట్టుకున్నప్పుడు మనం కూడా పట్టుకుంటున్నాం కదా కొంతమంది డబ్బులు ఎక్కాలంటే గబక్కన ఉమ్ముతో తడి చేసుకొని డబ్బులు లెక్కేస్తారు అప్పుడు దానిలో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం మన శరీరంలోకి పోయి ఆ ఇన్ఫెక్షన్ సగం డబ్బు ద్వారా కరోనా వైరస్ రావటానికి కారణమైంది అదేవిధంగా డబ్బు అవసరమే కానీ డబ్బుని మితిమించి ప్రేమించకూడదు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుడు చెప్పింది అందుకు ఇప్పుడు అన్నయ్య సపోయారు ఇక్కడ ఉంది కదా విశ్వాసం నుండి తొలగిపోయారు వాళ్ళు అదివరకు చాలా భక్తితో ఉండేవాళ్ళు భార్యాభర్తలు చక్కగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు పాటలు పడేవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేశారు పొలం అమ్మటం వల్ల విస్తారంగా ధనం వచ్చింది ఆ ధనాన్ని ప్రేమించారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధ దేవాలయంలో అబద్ధం ఆడారు ఆడటమే కాకుండా వాళ్ళు ప్రాణాలు ఇద్దరు భార్యాభర్తలు అక్కడికక్కడ పడి చనిపోయారని అపస్తులకరం ఐదు ఐదు ఇంటి మనకి మీరు చదువుకొని దాంట్లో చక్కగా వ్రాయబడినది అందుకనే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే స్త్రీలుగా ఉండాలి అది వాస్తవానికి స్త్రీలకు అసూ ఎక్కువ అని అంటూ ఉంటారు నిజమే ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో బాగా ధనం ఉంది నా కుటుంబంలో లేదు ప్రభ అని అసూయ పడుతుంటాం కానీ అసూయ వల్ల ఉపయోగం ఏమీ లేదు అసూయ తీసి పక్క పెట్టి అసూయ స్థానంలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసే స్త్రీగా ఉంటావో నిన్ను దేవుడు ఇందాక చెప్పాను కదా ఇసుక రేణువుల కంటే ఉన్నతంగాను ఆకాశ నక్షత్రంలో కంటే ఉన్నతంగాను దేవుడు నిన్ను దీవిస్తాడు అలా దీవించాలంటే మనం ఎలా ఉండాలంటే సామెతలు పది ఇరవై రెండు తీయండి సామెతల గ్రంథం పది ఇరవై రెండు చదవండి మనము పరిశుద్ధ గ్రంథం ఎక్కువగా చదివే స్త్రీలుగా ఉండాలి పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు కొత్త కొత్త విషయాలు మనకి చదివేటప్పుడు వస్తాయి ఆ విషయాలు మన జాగ్రత్త నోట్స్ మీద రాసుకొని వాటిలో కొంత సత్యం ఉండిద్ది ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి చదవండి అమ్మ సామెతల గ్రంథం పది ఇరవై రెండు యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చూసారా యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్ట జీవిత జీతం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అంటున్నాడు మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా పనికి వెళ్తే ఇచ్చేదంతా మూడు వందలు ఇస్తారు ఇప్పుడు పెంచారు అప్పట్లో ఇరవై సంవత్సరాల క్రితం కూలి ఎంత అంటే ముప్పై రూపాయలు ఇప్పుడు ఎంత చేశారంటే రోజుకు మూడు వందలు చేశారు ఎంత కష్టపడతామంటే పదింటికి వెళ్తాము సాయంత్రం ఆరింటి దాకా కష్టపడతాం కానీ అది ఎంత చేసినా కూడా మనము సంపాదించుకోలేకపోతున్నాం అదే యహో దేవుడు యహోవో ఆశీర్వదితే ఐశ్వర్యం గొప్పదని చెబుతున్నాడు మీరు చదువుకోండి కావచ్చు మీకు తెలిసిద్ది నేను పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయని చెప్తున్నా లేని చెప్పట్ల పలాని పురుషోత్తం పాషకర వాళ్ళు బాగా అంటే వాళ్ళు వెనక ఎంతో కన్నీటి ప్రార్థన ఉపాస ప్రార్థన వాళ్ళు రేయింబగలు ఎంతగానో కన్నీరు విడిసి ప్రార్థన చేసి దేవుని అంగలరిచారు అంగలర్చినప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది వాళ్ళు దీవించబడాలంటే వాళ్ళు వెనక చాలా ప్రార్థనా బలం ఉంది ఇప్పుడు వచ్చిన ఆశీర్వాదము మాకు పెద్ద విశేషమేం కాదు ఎందుకంటే అన్ని కష్టాలు అనుభవించాం అన్ని విషయాలు వస్త్రాల విషయంలో కానీ భోజన విషయంలో కానీ అనేక మంది అవమానించారు పేదవాణి జ్ఞానము తృణీకరింపబడని పరిశుద్ధ గ్రంథాలు ఉంది డబ్బుందనుకో పది మంది వస్తారు గౌరవిస్తారు డబ్బు లేకపోతే ఎవరు రారు డబ్బున్న వాళ్ళకి అందరు చుట్టాలే డబ్బులు లేని వాళ్ళకి ఎవరు బంధువులు ఉండరు ఎవరి దగ్గరికి రారు రోజున పురుషోత్వం పురుషోత్వం అని అందరూ కలవరిస్తున్నారు ఒకప్పుడు మా దగ్గర డబ్బు లేనప్పుడు దేవుడు దీవించినప్పుడు ఎవరు లెక్క చేయలే మేము ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఏ రీతిగా ఉన్నామో ఇప్పుడు దీవించినా కూడా అదే రీతిగా గ్రంథం ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారం ధనం మన దగ్గర ఉండదు అది రెక్కలు ధరించి పక్షిరాజు వల్ల ఎగిరిపోద్ది పరిశుద్ధ గ్రంథంలో ఉంది అందుకనే ధనాన్ని నమ్ముడుకుంటే యహోవను ఆశ్రయించడం మేలని పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఈ ఎట్టి పరిస్థితుల్లో ధనాన్ని మనం వాడుకోవాలి వస్త్రాలు కొనుక్కోవాలి బిడ్డలకు ఏదైనా అవసరం ఉంటే కొనిపెట్టాలి గృహాలు కట్టుకోవాలి పెళ్ళిళ్ళు చేయాలి ఆ అదన తీసి పక్కన పెట్టాలి అంతేగాని ఆ ధనం కని చూసి మనం మురిసిపోకూడదు ఈ ధనాన్ని ఇచ్చే దేవుడు సామెతలు పది ఎరగన్లు ఉంది కదా ఈ దేవుడు ప్రభ నేసుక్రిస్తు ద్వారా మనకు ఆ ధనాన్ని ఇస్తుంది ఆయన వైపు చూసి మనం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నప్పుడు మన దేవుడు ఇంకా ఇస్తారంగా దీవిస్తాడు ఒక చివరిగా చదువు కన్నాం ముప్పై రెండు ఆరు చదవండి అమ్మ యశాగ్రంథం ముప్పై రెండు ఆరు యశాగ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది ముప్పై రెండు యశ్ గ్రంథం ఆరు నేను చదువుతాను చూడండి నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నును రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును యహో భయము వారికి ఐశ్వర్యము చెప్పండి మీరు కూడా యహో భయము ఐశ్వర్యం అంట ఎవరు భయం ఉండాలి మనం గొప్పవాళ్ళం కావాలంటే దేవుని భయం ఉండాలి ఏమని రాశాడు యశగ్రంథలో యహోవ భయము వారికి ఐశ్వర్యము ఎప్పుడైతే నీవు దేవుని అందుకు భయభక్తులు కలిగి నమ్మకంగా ఇశ్వాసిగా ఉంటావో నీకు ఐశ్వర్యం ఏ రీతిగా దేవుడు ఇస్తాడో కంటికి కనిపడదో చెవికి వినబడదు ఆ రీతిగా దేవుడు మనల్ని దీవిస్తాడు అందుకని మనము తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఆరో అధ్యాయము పదవ అధ్యాయములో ఏమనుంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము దాన్ని ఆపేక్షించి విశ్వాసం నుండి కొంతమంది తొలగిపోయారని ఉంది అందుకని మనం ఏం చేయాలంటే ధనాన్ని విస్తారంగా ప్రేమించకూడదు ధనాన్ని వైపు చూసి మనం ప్రార్థన చేసుకోవాలి అలా చేసినప్పుడు నీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి నీ పిల్లలకు వివాహం కావాలంటే వివాహం జరిగిద్ది మనకి ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు ఎప్పుడు దేవుని వైపు చూసినప్పుడు ధనం వైపు చూసి నాకేం కదలేదు ఉర్రగకూడదు ధనాన్ని ఎప్పుడు నమ్మకూడదు దానివైపు చూసి మనం ఎట్టి పరిస్థితుల్లో లొంగకూడదు యేసుక్రీస్తు యేసుక్రీశ్వర వైపే మనము చూడాలి మన చూపంతా ఆయన వైపే ఉండాలి ఆయన బలిష్టమైన చేతుల కింద మనము దీన మనస్సుకులే ఉండాలి చిన్న బిడ్డ లాంటి వాళ్ళమే కోడి తన పిల్లని ఏ రీతిగా కప్పిద్దో ఏసుక్రీశ్వరం మనం ఆ రీతికి ఎప్పటికప్పుడు కాపాడుతానే ఉంటాడు ఒక్క నిమిషం చేయి వదిలిపెట్టంటే మనం ఏమైపోతాం మనకైతే తెలియదు అందుకని ఎప్పుడూ మనం ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసుకుల ఉండేటట్టుగా మనము చూసుకోవాలి పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించినగాక ఆ మీన్ కళ్ళు మూసుకున్నట్లయితే అందరం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడో తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతి స్తోత్రాలు ప్రభా అయా తండ్రి కొద్ది నిమిషాల తండ్రి పాటలు పడుకొని వర్తమానం చెప్పుకొని ఉన్నాం ప్రభ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమైన అంశం చెప్పుకొని ఉన్నాం ప్రభా తండ్రి నాయన దాన్ని ఆశించకుండా ప్రభా నీవు ధనాన్నిచ్చి నీ వైపు చూసి మేము ప్రార్థన చేయడానికి కృపజించమని నడుస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి ఇక్కడ ఎంతమంది బిడ్డలు చేరి ఉన్నారో ప్రభా నాయన వాళ్ళందరినీ పేరు పేరును మీరు దీవించి ఆశ్రదించండి ప్రభా కొంతమంది బలహీనంగా ఉన్నారు బలపరచమని నడుస్తున్నాం ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు స్వస్థ ధైర్యం నడుస్తున్నాం ప్రభా తన చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభ వాళ్ళ చదువులో మీరు తోడుకోండమని నడుస్తున్నాం ప్రభా వాళ్ళు స్కూల్కి పోయి వచ్చేటప్పుడు నీ కాపుదల రక్షణ దాయి చేయమని ఈ రోజంతా ప్రభా నీ కృపాక్షలను మాకు అనుగ్రహించమని నదిలో నేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె